Hi friends, welcome to the Kiran Studies YouTube channel. Friends, my last video lo definitions nechukuna friends, area ante enti, volume ante enti, letter surface area, total surface area. Friends, evaraithe ee video chusekante mundu first aa video chusin tarvata ee video chudandi friends, dan continuation ee video friends. Second video, mentionation. So friends, ee video lo manam em nechukundam ante 3 dimensional anundi three-dimensional figures basic formulas derive cheyalanu friends prism ki pyramid ki difference deyal friends first prism ki pyramid ki difference telisthe cube gaani cuboid gaani cylinder gaani cone gaani ee four eight ki manam formula chaala easy ga nerchukochu friends adu edaina sare lateral surface area ana sare total surface area ana sare value minus sare so manam first prism ki pyramid ki difference nerchukunam friends ee class lo first prism friends pyramid friends prism ante entante edaina oka object ki base top for example cylinder undi friends ee cylinder la base em undi friends circle untadi top kuda em undi friends circle అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ప్రిజమ్ అని చెప్పాలంటే బేస్ టాప్ దస్ ఆ రెండు కూడా ఎలా ఉండాలి ఫ్రెండ్స్ సేమ్ ఉండాలి అంటే టాప్ అండ్ బాటమ్ షేప్ షుడ్ బి షేప్ సేమ్ ఆ ఫిగర్ సేమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ప్రిజమ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి దాని యొక్క బాటమ్ టాప్ రెండు కూడా ఎలా ఉండాలి ఫ్రెండ్స్ సేమ్ ఉండాలి దాన్ని ఏమంటామా prism on top friends come to the pyramid pyramid and friends it has only one bottom friends top no friends it apex and top friends apex pyramid la just one base matter undu friends ee base la edaina undu friends square aina undochu rectangular aina undochu circular aina undochu any object but pyramid ante manaki just base matter undu friends top matter undadu kaani prism ante friends base top బేస్ టాప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బేస్ టాప్ గనక సేమ్ ఉండాలి అంటే ఏ షేప్ ఉంటే అదే షేప్ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సర్కిల్ ఉంది టాప్ కూడా మనకు సర్కిలే ఉండాలి ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది టాప్ కూడా స్క్వేరే ఉండాలి అలా మనకి ఏంటంటే ప్రిజమ్ లో టాప్ బాటమ్ గనక సేమ్ షేప్ ఉన్నట్టయితే దాని ప్రిజమ్ ఉంటాం ఫ్రెండ్స్ ఓన్లీ బాటమ్ మాత్రమే ఉంది అది ఏ షేప్ అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్ టాప్ మాత్రం ఎపెక్స్ లైక్ పాయింట్ ఇలా ఉంటే మాత్రం దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్ మనం పిరమిడ్ అంటాం ఎందుకు ఇది చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెండింటి గనక మనకు అర్థమైతే దీంట్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ఫార్ములాస్ నుంచి మనకు కావాల్సిన ఫార్ములాస్ మనం డిరైవ్ చేసుకుందాం అవి ఎలా చూద్దాం ఫ్రెండ్స్ వన్ బై వన్ ఫస్ట్ ప్రిజమ్ నుంచి చెప్తున్నాం ఫ్రెండ్స్ ప్రిజమ్ ఫ్రెండ్స్ For example, three formulas are there, friends. First one, lateral surface area, and also called curved surface area. What do you mean, friends? Or curved surface area? Curved surface area. Formula is, friends, perimeter of base into height. Formula is, friends. లేటరల్ సర్ఫేస్ ఏరియాకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దేని ఫ్రెండ్స్ ప్రిజమ్ కి ప్రిజమ్ అంటే ఎలా చెప్పాను ఫ్రెండ్స్ మనకి టాప్ బాటమ్ కనుక సేమ్ ఫిగర్ గానీ సేమ్ షేప్ గానీ ఉంటే దాని ప్రిజమ్ అంటాం అంటే అలాంటివి ఉన్న ప్రిజమ్ కి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఫ్రెండ్స్ ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఫ్రెండ్స్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ టాప్ plus area of bottom next one friends value formula friends area of base into height area base into height friends
ఈ త్రీ ఫార్ములాస్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఒక దగ్గర రాసుకోండి అవసరం అయితే. ఈ త్రీ ఫార్ములాస్ యూజ్ చేసే మనం నెక్స్ట్ ఎలా అనేది ఫార్ములాస్ ఎలా వచ్చా మనం డిరైవ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రిజర్వ్ అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియాకి పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఫ్రెండ్స్. టోటల్ సర్ఫేస్ ఏరియాకి లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ టాప్ ఏరియా ఆఫ్ బాటమ్ వాల్యూమ్ ఫ్రెండ్స్ ఏరియా ఆఫ్ బేస్ ఇన్ హైట్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ త్రీ ఫార్ములాస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ త్రీ ఫార్ములాస్ మీరు ఒక నోట్స్ కానీ లేదంటే స్క్రీన్ షాట్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పిరమిడ్. పిరమిడ్ అంటే ఏంటని చెప్పాను ఫ్రెండ్స్, పిరమిడ్ మనకు బేస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, టాప్ జస్ట్ ఎపెక్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫార్ములా ఫర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్ ఫ్రెండ్స్. స్లాంట్ హైట్ మీన్స్ ఎల్ ఫ్రెండ్స్. నేను చెప్తాను ఫ్రెండ్స్ స్లాంట్ హైట్ ఏంటి అనేది, పెరిమీటర్ ఆఫ్ బేస్ అనేది మనకి నెక్స్ట్ క్లాస్ లో వస్తారు ఫ్రెండ్స్ దాని గురించి. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఫ్రెండ్స్, అక్కడ ఎలా ఇక్కడ కూడా లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ టాప్ ప్లస్ ఏరియా ఆఫ్ బాటమ్ ఫ్రెండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పిరమిడ్ లో నేను ఏమని చెప్పాను ఫ్రెండ్స్, జస్ట్ మనకి బేస్ మాత్రమే ఉంటుంది అంటే బాటమ్ మాత్రమే ఉంటుంది, టాప్ ఉండదు. అంటే నథింగ్ బట్ ఈ టర్మ్ మొత్తం నాకు ఏమైపోతుంది ఫ్రెండ్స్, జీరో అయిపోయింటే కదా, అంతే కదా ఫ్రెండ్స్. పాయింట్ ఉంటుంది, ఎపెక్స్ మాత్రమే ఉంటుంది, దానికి అది ఏరియా ఉంటుందా ఫ్రెండ్స్, ఉండదు. సో సింప్లీ స్ట్రైక్ ఆఫ్ దిస్ ఏరియా బాటమ్ ఏంటి ఫ్రెండ్స్, జీరో. సో నో నీడ్ టు ఫైండ్ ద ఏరియా టాప్. సో అప్పుడు ఏమైంది ఫ్రెండ్స్ మనకి ఫార్ములా, లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ బాటమ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ ఫార్ములా, 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ మూడు కూడా మీరు నోట్అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రిజమ్ కి పిరమిడ్ కి యూనివర్సల్ ఫార్ములాస్. అంటే మనం ఏదన్నా ప్రిజమ్ కానీ పిరమిడ్ నుంచి కానీ ఒక ఫార్ములా మనం డిరైవ్ చేయాలంటే ఫస్ట్ ఈ త్రీ ఫార్ములాస్ మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దిస్ ఇస్ నో ఆప్షన్. ప్రిజమ్ కి పిరమిడ్ కి ఇవి గుర్తు పెట్టుకుంటే నెక్స్ట్ మనం క్యూబ్ క్యూబాయిడ్ అనేది ఫార్ములాస్ అక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం, వీటి నుంచి అవి డిరైవ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జస్ట్ ప్రిజమ్ కి పిరమిడ్ కి డిఫరెన్స్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు ఈ ఫార్ములాస్ ని యూజ్ చేసుకుని మన క్యూబ్ కి, క్యూబాయిడ్ కి, సిలిండర్ కి, కోర్ కి ఫార్ములాస్ ఎలా డిరైవ్ చేయాలనేది మన నెక్స్ట్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.